తెలంగాణలో ఆర్టీసీ కార్మికులకు సంఘీభావంగా అఖిలపక్షం చేపట్టిన బంద్ కొనసాగుతోంది. ఆర్టీసీ అధికారుల తాత్కాలిక ఏర్పాట్లతో తిరుగుతోన్న బస్సులు కూడా శనివారం రోజు నిలిచిపోయాయి. దీంతో ఆర్టీసీ సమ్మె బంద్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఎక్కడో ఒకటి రెండు బస్సులు మాత్రం రోడ్లపై కనిపించాయి. అటు ఆర్టీసీ తరపున నడుపుతోన్న ప్రైవేటు అద్దె బస్సులు కూడా శనివారం నాడు పెద్దగా తిరగలేదు. దీంతో హైదరాబాద్ లోని ఎంజీబీఎస్, జేబీఎస్, సిబిఎస్ లు ఖాళీగా కనిపించాయి. అన్ని బస్ డిపోలు, బస్టాండ్ల దగ్గర పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. అయితే శనివారం కావడంతో చాలా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు సెలవు ఉంది. విద్యా సంస్థలకు కూడా సెలవే. సెట్విన్ బస్సులు, ఆటోలు, ప్రైవేటు ట్యాక్సీలు, క్యాబ్లు మాత్రం హైదరాబాద్ లో తిరుగుతున్నాయి. నిజానికి తమ డిమాండ్ల సాధన కోసం ఓలా, ఉబర్ క్యాబ్ డ్రైవర్లు కూడా శనివారం నుంచి సమ్మె చేస్తామని ప్రకటించినప్పటికీ చాలా క్యాబ్లు నడిచాయి. రోడ్లపై ట్రాఫిక్ యథావిధిగా ఉంది. ఈ బంద్ కు రాజకీయ పక్షాలతో పాటు పలు కార్మిక ఉద్యోగ సంఘాలు మద్దతు ప్రకటించాయి. కొందరు సంఘీభావంగా తమ పద్ధతిలో నిరసనలు తెలిపారు. జేబీఎస్ బస్టాండ్ దగ్గర ఆందోళన చేపట్టిన ప్రొఫెసర్ కోదండరాం, తెలుగుదేశం నేత రమణ, ఇతర నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం ఉదయం నుంచే పలు చోట్ల ఆర్టీసీ కార్మిక సంఘాల వారిని, ఆందోళనలో చురుగ్గా పాల్గొంటున్నారని అనుమానమున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పెద్దగా ఆందోళన కార్యక్రమాలు కనబడకుండా చేశారు. అయినప్పటికీ చాలా డిపోల ముందు కార్మిక సంఘాలు బైఠాయించాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయం దగ్గర ఆందోళన చేపట్టిన కొందరు విద్యార్థి సంఘాల వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. సిపిఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, విమలక్కలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. సమ్మెపై విచారించిన హైకోర్టు శనివారం ఉదయం 10:30 చర్చలు ప్రారంభించాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని ఆదేశించింది. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తారని అంతా భావించారు. కానీ సమీక్ష జరగలేదు. దీంతో ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం హైకోర్టు ఆదేశాలపై ఏం చేయాలనే విషయంపై చర్చించి సమీక్షించి ఒక నిర్ణయానికి రావచ్చని భావిస్తున్నారు. అప్పటి వరకు ఆర్టీసీ సమ్మె విషయంలో ఎటువంటి పురోగతి లేనట్టే.